నాతో ప్రతినిత్యం రాత్రి పగలు నాతో గండంటి ఉండి నాతో అడుగులో అడుగేస్తూ కష్ట సుఖాల్లో ఉంటూ ప్రజలకి సేవలు అందించడానికి ఉన్నటువంటి మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో మీరందరూ మా నాయకుడు మాట చెప్తాడు, మా నాయకుడు మాట పట్టుకునే మేమందరం బయటికి రావాలి తప్ప మేము రాము అని మీరందరూ, నేను కనీసం సూచన కూడా తెలియకపోయినా మీరందరూ చూపించినటువంటి ప్రేమ, అభిమానం, నమ్మకం ఇవాళ మీ స్థైర్యానికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా పాదాభివందనం తెలియజేసుకుంటాను. నిలదవోలు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గానికి మొట్టమొదటి శాసనసభ్యులు, రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా నిలదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవిలో నడిపించి అనితర సాధ్యమైనటువంటి అనేక కార్యక్రమాలని సుసాధ్యం చేసి నిలదవోలు నియోజకవర్గంలో గ్రామ గ్రామాన మూల మూలన ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి కూడా చిరపరిచితులు మాత్రమే కాకుండా ఆదరాభిమానాల్ని విశేషంగా చూడగలటువంటి నాయకులు స్థానాన్ని సంపాదించుకుని ఏ మూలకు వెళ్ళినా ఎవరు చెప్పినా బూరుగుపల్లి మా నాయకుడు చెప్పేటువంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి నాయకునిగా, సమర్థవంతునిగా, అందరితోటి మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి వ్యక్తిగా, సౌమ్యునిగా, ఏదైనా అవసరమైన విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పగలిగేటువంటి నాయకునిగా ఈ ప్రాంతంలోనే పేరు సంపాదించుకుని అనేక మంది యువ నాయకులకి మార్గదర్శకులుగా నిలిచినటువంటి పెద్దలు, నాకు మార్గదర్శకులు శ్రీ పురుపల్లి శేషారావు గారికి అందరి తరఫున కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, ఇది నిడదవోలు నియోజకవర్గం బూరుపల్లి అడ్డ. ఇవాళ ఈ వేదిక మీదకు వచ్చాను కనుక ఈ మాట నేను చెప్పడం లేదు, నా మనసులో ఉన్న మాటే చెప్తున్నాను. పూర్వం నుంచి చూసినప్పుడు ఇక్కడ ఒక అత్యద్భుతమైనటువంటి నాయకునిగా ఆయన తెచ్చుకున్నటువంటి పేరు కాని, అందరినీ కలుపుకు వెళ్లేటువంటి తత్వం కాని, ఏ మూలకు వెళ్లినా కూడా కనీసం ప్రతి గ్రామంలో కూడా 100 మందిని పేరు పెట్టి పిలిచేటువంటి నాయకునిగా కానీ, నాయకునిగా గాని ఆయనకున్నటువంటి పేరు కూడా నాకు బాగా తెలుసు. ఇవాళ మీ అందరి ముందు నేను విన్నవించుకునేది ఒకటే, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత శ్రీ గుణిగల పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కొన్ని పరిస్థితుల్లో మనకు పొత్తు కుదిరిన మీదట కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని రకాలుగా సమీకరణాలు మారిన తర్వాత నిలదవోలు నియోజకవర్గానికి నన్ను పోటీ చేయించడానికి పంపారు. ఆ సందర్భంలో నేను ఒక్కటే మీకు మనవి చేస్తున్నాను, నిలదవోలు నియోజకవర్గానికి రావాలనేటువంటిది నా ఛాయిస్ కాదు, ఇక్కడికి రావాలని నేనేం ప్రత్యేకంగా కోరలేదు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే 90% ఎలక్షన్ పని పూర్తి చేసేసుకున్నాను నేను, 90% వరకు పూర్తయింది, ఇక 10% మాత్రమే మిగిలింది.
ఈ 2 నెలల కాలంలో అది గుర్తు చేసుకుంటే అద్భుతమైనటువంటి విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో పెద్దలు సమీకరణాలు మారిన నేపథ్యంలో పొత్తులు కుదిరిన నేపథ్యంలో అన్నిటికంటే మించి మనందరి సమిష్టి కృషితోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సినటువంటి ఒక నూతన బాధ్యత మనందరి మీద ఉన్న సందర్భంలో పెద్దలు చెప్పిన మాట నేను కాదలేదు, తప్పకుండా చేస్తానన్నాను. అదే విధంగా సహజంగానే నేను అక్కడి నుంచి వచ్చేస్తుంటే మా వాళ్ళు ఎలా బాధపడ్డారు. అదే విధంగా పెద్దలు రెండు పర్యాయాలు, నేనైతే ఎమ్మెల్యే చేయలేదు, ఒకసారి ఎమ్మెల్సీ చేశాను 6 సంవత్సరాలు. ఆయన రెండు పర్యాయాలు ప్రజల నుంచి ఎన్నుకోబడిన నాయకుడై ఉండి ఈసారి మళ్లీ పోటీ చేయడానికి సంసిద్ధులుగా ఉన్న సమయంలో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినప్పుడు అక్కడ మీరందరూ కూడా బాధపడినటువంటి అంశం నాకు తెలుసు. మా దగ్గర మా వాళ్ళు ఎలా బాధపడ్డారో అంతకు మించి మీరు బాధపడినటువంటి సంఘటనలు నేను చూశాను. కానీ ఇది ఒక నిర్ణయం. మొత్తం 175 సీట్లలో జనసేన పార్టీ ఎన్నో త్యాగాలకి ముందుకెళ్లి 24 సీట్లు ఒప్పుకుంది. అవి కూడా కాదని 21 సీట్లు అంటే 21 సీట్లు కూడా ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో మేము కొన్ని నియోజకవర్గాల్ని గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ నియోజకవర్గాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచన చేసి ఈ నియోజకవర్గాల్లో మేము రావడం జరిగింది. అటువంటి నేపథ్యంలో మీరందరూ కూడా ఎంత మనసులో బాధ ఉన్నా కూడా మీరందరూ శేషారావు గారిని అడిగారు, మనమే చేద్దామనేటువంటి మాట. కానీ వారి గొప్పతనం ఏంటంటే ఒక పక్కన మిమ్మల్ని సముదాయిస్తూ మరో పక్కన రాష్ట్ర స్థాయి నాయకులతో మాట్లాడి తప్పనిసరిగా మీ నిర్ణయం ఏదైతే అది శిరసావహిస్తా అనేటువంటి మాట చెప్పినటువంటి పెద్దలు మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు మీ అందరికీ నేను చెప్పాల్సినటువంటి అంశం ఏదైతే శేషారావు గారు ఒక మార్గదర్శకులుగా ఉన్నారో ఈ నియోజకవర్గానికి, ఏదైతే అభివృద్ధి సంక్షేమం రెండింటిల మేలు కలయికగా రమారమి 10 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలో ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు, ఏ మార్గంలో వెళితే ప్రజా నాయకుడిగా ఎదగడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఒక స్థిరమైనటువంటి అభిప్రాయాన్ని ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. ఆ మార్గంలోనే నేను కూడా ప్రయాణం చేస్తాననేటువంటి మాటని మీ తెలియజేసుకుంటాను. మిమ్మల్ని వినమ్రంగా కోరేది ఒక్కటే, ఒక్కసారి పొత్తుల ధర్మాన్ని ఒక్కసారి ఆలోచించండి. పొత్తుల్లో వచ్చినటువంటి మార్పుల వల్ల మనకి కొంచెం ఇనీషియల్ గా ఇబ్బంది అయినా అంతిమ లక్ష్యం ఏంటంటే మందే ఎటువంటి పరిస్థితుల్లోనూ మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రానివ్వకూడదనేటువంటి దీక్ష మనలో ఉండాలి. ఆ దీక్షని, ఆ సంకల్పాన్ని, ఆ లక్ష్యాన్ని మనం సాధించాలంటే అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా నేను ఒక్కటే చెప్తున్నాను, ఇక్కడ అభ్యర్థి పేరుకు నేను గాని అన్ని విధాలుగా శేషారావు గారే ముందుకు వెళతాను, వారితోనే కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటాను అనేటువంటి మాట మనం చేస్తున్నాను. ఇప్పుడే కాదు రాబోయే రోజుల్లో సైతం మనం విజయం బాగుంటా ఎగరవేసిన తర్వాత కూడా శేషారావు గారిని ముందు పెట్టి మేము ముందుకు వెళతాం అనేటువంటి మాటను కూడా ఇది పైపై చెప్పే మాట కాదు, ఖచ్చితంగా నా మనసు మారుమూలంలో చూస్తున్నటువంటి మాట. మిమ్మల్ని అందరినీ అందుకే వినమ్రంగా వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను, ఎక్కడ ఏ రకమైన సంశయం మీరు పెట్టుకోవద్దు. మనందరం కలిసి ఉంటేనే ఈ బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపగలం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ ప్రజల్లో లేదు, ఓటర్లలో లేదు, కాకపోతే మన దగ్గర దొంగదారులు ఉన్నాయి. ఆ దొంగదారుల వల్లే వాళ్ళు దొంగ ఓట్లు జరిపించారు, రేపొద్దున ఎన్నికల్లో అనేక రకాల అక్రమాలు చేసి ఏదో రకంగా మళ్లీ గద్దెనెక్కుదామనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేస్తున్నటువంటి ఈ దుష్ట దుర్మార్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థించడానికి మనం సమీకృతం కావాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా పక్కన పెట్టేద్దాం, పురపంచాలున్నా పక్కన పెట్టేద్దాం, అందరం కలిసి సమిష్టిగా ముందుకు పెడతామనేటువంటి మాటని మరొక పర్యాయం మీ అందరికీ మనం చేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులందరికీ నమస్సుమాన్యులు తెలియజేస్తున్నాను. వారితో పాటు వారికంటే ముఖ్యంగా ఏ పార్టీ జెండా రెప్రెప్పలాడాలన్నా, ఏ పార్టీ ముందుకు వెళ్లాలన్నా వేదిక మీద కూర్చున్న మేం కాదు దానికి కారణం, కింద కూర్చున్నటువంటి కార్యకర్తలే దానికి కారణం అనేటువంటి ప్రస్తుతంగా ఉండేటువంటి వ్యక్తిని అందుకే
అంటే మీకు రేపటి నుంచి ఏ కార్యాచరణ అయితే శేషారావు గారు అప్పు చెప్తారో, ఏ కార్యాచరణలో అయితే మనందరం భాగస్వాములు కావాలో అటువంటి కార్యాచరణ ముందుకు తీసుకెళ్తాం. నిన్న జరిగినటువంటి ప్రధానమంత్రి గారి మీటింగ్ లో కూడా వేదిక మీద జనసేన పార్టీ నుంచి ఒక ఐదుగురికి ఛాన్స్ వస్తే నన్ను కూడా వేదిక మీదకి పిలిచారు. ఆ సమావేశంలో నేను కూడా వేదిక మీద కూర్చున్నాను. అక్కడ ప్రధానమంత్రి గారు కూడా ఒకే ఒక్క పిలిపించారు. ఆ పిలుపు ఏంటంటే ఈ రాష్ట్రంలో జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రకటించి వేయాలనేటువంటి పిలుపుని ప్రధానమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఆవేశపూరితమైన అద్భుతమైన ప్రసంగం వారు చేశారు. వారందరూ చెప్పింది ఒక్కటే, ఈ కూటమి చాలా మంచి ఆశయంతో మంచి లక్ష్యంతో ఏదో స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన తీసుకురావడానికి సుపరిపాలన తీసుకురావడానికి ఈ కూటమి ఏర్పడింది. తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా స్వార్థ ప్రయోజనాల కోసం కాదు అనేటువంటి మాట వారు ముగ్గురు కూడా వేదిక నుంచి చెప్పారు. అదే మనందరం కూడా భరోసాగా తీసుకుందాం, అదే మన మాటగా తీసుకుందాం. అందరూ కలిసి ఊరు వాడ తిరిగి మన కూటమి అభ్యర్థులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా 175 నియోజకవర్గాల్లో కూడా ఈ కూటమి విజయం సాధించే విధంగా మనందరం దీక్షగా గడపడుతున్నాం కావాలనేటువంటి మాటలు మీ అందరికీ మనవి చేసుకుంటూ అందులో భాగంగా నిడదవోలు నియోజకవర్గాన్ని ఏ రకంగా అయితే శ్రీ గురుపులు శేషారావు గారిని అత్యద్భుతమైనటువంటి విజయాలతో మీరు ముందుకు పంపారో, ఏ రకంగా అయితే ఆయన పరిపాలించిన 10 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది, తర్వాత 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు. నేను చూసిన నియోజకవర్గం అంతా ఒకే ఒక్కటి కనపడుతుంది, ఐ లవ్ నిడదవోలు అనేటువంటి కనపడినటువంటి నేపథ్యం 5 సంవత్సరాల్లో. శేషారావు గారు లాగా రైతుల విషయం కానీ, మహిళల విషయం కానీ, విద్యార్థుల విషయం కానీ, యువజనుల విషయం కానీ, వారికి ఉన్న సమస్యల పట్ల నిబద్ధత, వాటిని పరిష్కరించాలనే ఆలోచనటువంటి నాయకులు మరొకరు మనకు కనపడరు. అటువంటి శేషారావు గారు లాంటి నాయకుల నేతృత్వంలో మనందరం కలిసి ముందుకెళదాం. మన కూటమి అభ్యర్థి అయినటువంటి నన్ను మీ మంచి మనస్సుతో అమృత హస్తాలతో ఆశీర్వదించండి. ఈసారికి నన్ను లెక్కించండి. నేను ఇంకొక మాట కూడా చెప్తాను. నేను మా అబ్బాయి డాక్టర్ ఈ మధ్య కాలంలో డాక్టర్ పూర్తయి చదువు పూర్తయి తనే తన ప్రాక్టీస్ మొదలుపెట్టారు. మా అమ్మాయి ఇంజనీర్, మా అల్లుడు ఇంజనీర్, వాళ్ళందరూ సెటిల్ అయిపోయారు. నా వ్యక్తిగత జీవితంలో నేను కొంత నా పర్సనల్ లైఫ్ లో ఒక లాస్ అనుభవించాను ఈ మధ్య కాలంలోనే. నా సహధర్మచారిని నా నుంచి దూరమైనటువంటి సందర్భం. ఇక నాకు బాధ్యతలు లేవు, 100% కూడా మీ సమస్యల పరిష్కారానికి ఇక్కడే ఉండాలనేటువంటి మాటలు కూడా మీ అందరికీ మనవి చేస్తూ, ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఏమనుకోవద్దు, ఏ రకంగానూ కూడా నేను మీకు లభ్యంగా ఉండనేమో, అందుబాటులో ఉండనేమో అనుకోవద్దు. శేషారావు గారు లాంటి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన దక్షత ఉన్నటువంటి నాయకుడిని చూసిన తర్వాత ఆ లక్షణాలు కనీసం ఒక 50% అలవర్చుకునే విధానమే నాలో ఉంటుందనేటువంటి మాటని మనం చేస్తూ మనందరం కలిసి పనిచేద్దాం. నీవు నేను మనం, మనం మనం జనం, జనం జనం ప్రపంచం, ఆ ప్రపంచమే ఈ కూటమి యొక్క విజయానికి నాంది పలుకుతుందనేటువంటి మాటని మరొక్కసారి మనం చేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. నమస్కారం. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.